బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాఫ్ట్వేర్ మామ సో టుడే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ప్రెజెంట్ 18 ఇయర్స్ ఎవరికైతే ఏజ్ అనేది క్రాస్ అవుతుందో వాళ్ళు ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది పాన్ కార్డ్ అనేది సృష్టించిందన్నమాట సో దానికి ఎవరైనా 18 ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరీ మనం అనేది పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలి బ్యాంక్ లో కూడా ఏదైతే ఉందో అకౌంట్ బుక్ కూడా క్రాస్ చెక్ చేస్తారు వాళ్ళు పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలి అండ్ ఆధార్ కార్డ్ ఆల్సో సో ఎవ్రీవన్ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది సో అది నేను బిలీవ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవడానికి చాలా సింపుల్ ఫ్రెండ్స్ సో నేను ఈరోజు ఒక మంచి వెబ్సైట్ చెప్తున్నాను సో దాంట్లోకి వెళ్ళేసి ఎవరైనా కానీ మనము ఇప్పుడు మామూలుగా వచ్చేసి మనము నెట్ సెంటర్లోకి వెళ్తే మినిమం 200 to 350 రూపీస్ అనేది వాళ్ళు చార్జ్ చేస్తారు కాకపోతే ఇక్కడ వచ్చేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం అనేది పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు అది జస్ట్ వన్ డే టైం తీసుకొని నెక్స్ట్ డేకే మనం అనేది ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు మెయిన్ కాపీ సో ఆ డౌన్లోడ్ చేసుకున్న కాపీని కలర్ జెరాక్స్ తీసుకొని మనం అనేది లామినేషన్ కూడా చేపించుకొని పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు అంటే మన ఇంటికి ఏదైతే ఉందో ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ పెట్టినామో ఆ అడ్రస్కి వచ్చేంత వరకు సో దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ కనపడుతుంది కదా మీకు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది జస్ట్ దాన్ని క్లిక్ చేయగానే మీకు అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఈ వెరిఫై రిటర్న్ లింక్ ఆధార్ స్టేటస్ లింక్ ఆధారు సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇదంతా వచ్చిన తర్వాత దీని కిందికి వచ్చిన తర్వాత ఇన్స్టాంట్ ఈ పాన్ అనేది చూసినారా సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్స్టాంట్ ఈ పాన్ అనేది క్లిక్ చేయగానే గెట్ న్యూ ఈ పాన్ అంటే మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనేది పాన్ కార్డ్ లేదు సో నేను ఒక జాబ్ కానీ లేకపోతే నాకు జాబ్ వచ్చింది సో ఆ జాబ్కి ఏమంటున్నారంటే వాళ్ళు ఇన్స్టెంట్గా నాకు పాన్ కార్డ్ అడుగుతున్నారు నేను నెట్ సెంటర్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ టైం టేకన్ తీసుకుంటుంది అవి ఎడిట్ చేయాలి ఇవి ఎడిట్ చేయాలి అంతా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే బెస్ట్ ఆప్షను ఎప్పుడైతే మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్తానే ఈ పాన్ అనే ఆప్షన్ ఉంటుంది గెట్ ఈ పాన్ సో అక్కడ ఇక్కడ వచ్చేసి గెట్ న్యూ యూ పాన్ అండ్ చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి జస్ట్ గెట్ ఈ పాన్ సో ఇక్కడ గెట్ న్యూ పాన్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ అందరికి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది సో ఏదైతే ఉందో ఎంటర్ యువర్ 12-డిజిట్ ఆధార్ నెంబర్ ఫర్ పాన్ అలాట్మెంట్ ఏదైతే మనం పాన్ కార్డ్ అనేది తీసుకోవాలనుకుంటున్నామో మన ఆధార్ కార్డ్ మీద ఏ విధంగా అయితే మన నేము అడ్రస్ ప్రతి ఒక్కటి వస్తుందో సో అదేవిధంగా మనం ఆధార్ కార్డ్ అనేది 12-డిజిట్ నెంబర్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ చేసుకొని జస్ట్ ఇక్కడ కన్ఫామ్ చేసుకొని సో జస్ట్ మళ్ళీ తర్వాత ఏం చేయాలా ఇక్కడ కంటిన్యూ కొట్టాలా సో కంటిన్యూ కొట్టిన తర్వాత ఏం చేస్తుందనమాట ఒక ఓటీపీ అనేది ఎంటర్ అవుతుంది సో ఓటీపీ ఎంటర్ అయిన తర్వాత ఏమడుగుతుందంటే జస్ట్ పర్మిషన్స్ అడుగుతుంది అనమాట సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పర్మిషన్ అడుగుతుంది సో ఒకసారి చెక్ చేసుకోమంటుంది రీచెక్ చేసుకోమంటుంది సో అడ్రస్ ఐ మీన్ ఆధార్ కార్డు ఓపెన్ అయిపోతుంది ఆధార్ కార్డు ఓపెన్ అయిపోయిన తర్వాత సో మనకైతే సింపుల్గా మనకు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మన పేరు అంతా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని సో పర్మిషన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా టైం టేకన్ అనేది తీసేసుకుంటుంది దాన్ని తీసేసుకున్న తర్వాత ఏమవుతుంది జస్ట్ అక్కడ వచ్చేసి 1 అవర్ అని చూపిస్తుంది సో నార్మల్గా అయితే మనకి 1 అవర్ అనేసి నేను ఎస్టర్డే మాత్రం నేను చెక్ చేశాను ఫ్రెండ్స్ సో మా సిస్టర్ ఆధార్ ఐ మీన్ పాన్ కార్డ్ అప్లై చేయడానికి సో మెయిన్లీ ఇక్కడ నుంచి మేము ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళాలంటే కొద్ది టైం టేకన్ అనమాట సో అందులో సిటీలో కొద్ది టైం టేకన్ తీసుకుంటుంది కాబట్టి చాలా టైం పడుతుంది సో అందుకనేసి నేను నెట్లోనే అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే కల్లా నాకు అనేది పాన్ కార్డ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ సో అది డౌన్లోడ్ చేశాను సో ఆటోమేటిక్గా అది ఇప్పుడు మాకు ఏదైతే జాబ్ కోసం అనేది ట్రై చేస్తుందో దానికి అనేది అప్లై కూడా చేసేసాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా అనమాట సో మీకు కూడా ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి 18 ఇయర్స్ దాటుతానే కంపల్సరీ పాన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఈజీగా మనం అనేది నెట్ సెంటర్లోకి వెళ్లకుండా సో ఈజీగా మనం అనేది ఇక్కడ అప్లై చేసుకొని 1 డేలో మనమాట నెక్స్ట్ డే మనం చెక్ చేసుకున్నామంటే మన ఆధార్ మన పాన్ కార్డ్ అనేది మనకి కంపల్సరీ వచ్చేస్తుంది సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ అది ఎలా చెక్ చేసుకోవాలంటే స్టేటస్ చెక్ స్టేటస్ డౌన్లోడ్ ఈ పాన్ ఓకేనా డౌన్లోడ్ పాన్ సో ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఇప్పుడు మా సిస్టర్ది కానీ ఎవరిదో ఒక ఆధార్ కార్డు నెంబర్ అనేది నెంబర్ అనేది ఇక్కడ ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఆధార్ కార్డు నెంబరే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వ్యాలిడేషన్, ఓటీపీ వ్యాలిడేషన్ తర్వాత అది అయిపోయిన తర్వాత చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ ఫామ్. సో చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ స్టేటస్ అనేది కంప్లీట్ అయిపోయింటే అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసి మనకు అనేది స్టేటస్ అనేది కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. సో కంపల్సరీ నెక్స్ట్ టైం మీరు ఎవ్వరు కూడా నెట్ సెంటర్లకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా సో ఈ విధంగా మీరు అనేది పాన్ కార్డ్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ సాఫ్ట్వేర్ మాన్ ఛానల్. సో ఇలాంటి వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ చాలా వస్తున్నాయి. సో అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గా. సో ఏం ఫీల్ అవుతుంది, ఇది లెంతీ వీడియో కాదు, చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది షేర్ చేయాలనుకుంటున్నాను, షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.